ఊహించని వాతావరణంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ yellow అలర్ట్ జారీ చేసింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరమంతా వర్షం కురిసింది. పలు చోట్ల నీళ్లు భారీగా నిలిచిపోయాయి. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. రేపు కూడా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తున్నది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గచ్చిబౌలి, యూసఫ్గూడ, సోమాజిగూడ, అమీర్పేట్, ఉకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్ నగర్, పెద్దంబర్పేటలో జల్లులు పడ్డాయి. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురు గాలులు, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలో వడగళ్ల వాన, బడంపేట మణియార్పల్లిలో ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.